मोदटी एंतो चिन्नदिगा प्रारंभमैन मन बैंकु ई रोजु नेशनलाइज स्थायिकि चेरुकुंदि अंटे दानिकि मी अंदरि सहाय सहकारालु कारणं। मन बैंकु इंत अभिवृद्धि साधिंचिंदि अंटे ई ब्रांच मेनेजर सत्यनारायण गारि कृषि पट्टुदलै कारणं। అలాంటి మంచి మనిషి మనందర్నీ వదిలి ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవటం విచారించదగ్గ విషయం। అదే సమయంలో మన బ్యాంకు దోపిడికి గురయ్యింది। జ్యోతి ఎంతో సమయస్ఫూర్తితో దోపిడి దొంగల ఆట కట్టించి ప్రజాధనం కాపాడింది। కానీ బాధ కలిగించే విషయం ఏమంటంటే సత్యనారాయణ గారే ఈ దోపిడి చేయించారని దొంగలు అంటున్నారు। సత్యనారాయణ గారు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు। సత్యనారాయణ గారు మన మధ్యకి వస్తే గాని అసలు నిజం బయటపడదు। జ్యోతి వల్ల ప్రమాదం తప్పింది కనుక మన బ్యాంక్ తరపున జ్యోతిని అభినందిస్తున్నాను। డియర్ ఫ్రెండ్స్, జ్యోతి చూపిన ధైర్యం వల్ల మన బ్యాంక్ పరువు దక్కింది, ప్రజల డబ్బు దక్కింది। జ్యోతి లాంటి ధైర్యం గల అమ్మాయిలు దేశానికి చాలా అవసరం। ప్రస్తుతం సత్యనారాయణ గారు లేకపోవడం వల్ల మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది। మేనేజర్ పోస్ట్ కాల్సిన అర్హతలన్నీ జ్యోతికి ఉన్నాయి కనుక జ్యోతిని మేనేజర్ పోస్ట్ కి సెలెక్ట్ చేశామని సభాముఖంగా ప్రకటిస్తున్నాను। జ్యోతి వచ్చి ఆర్డర్స్ తీసుకోమ్మా। ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును। వెల్కమ్। అందరికీ నమస్కారం। డైరెక్టర్స్ నా మీద చూపించిన అభిమానానికి ఆనందంగా ఉంది। నన్ను మేనేజర్ పోస్ట్ కు సెలెక్ట్ చేసినందుకు సంతోషంగానే ఉంది, గర్వంగానే ఉంది। కానీ ఈ పోస్ట్ లో నేను జాయిన్ అవడం లేదు। ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నా సీనియర్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని వేడుకుంటున్నాను। నేను ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ తీసుకోక తప్పలేదు। సత్యనారాయణ గారు నా భర్త, ఆయన ఈ బ్రాంచ్కి ఎంతో సేవ చేశారు। ఎవరికీ ద్రోహం చేయని నా భర్త మీద అపనింద పడింది, ఆయన భార్యగా ఆ అపనింద నాకు వర్తిస్తుంది। అందుకే మేనేజర్ పోస్ట్ వద్దు అంటున్నాను। నా భర్తపై పడిన మచ్చ తొలగే వరకు నేను ఆ సీట్లో కూర్చోను। దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి। ఇలాంటి నిర్ణయం తీసుకొని మీకు బాధ కలిగిస్తే ఐ యామ్ సారీ సార్।
గుడ్ మార్నింగ్ సర్. రాసెల్పా ఫైల్ తెచ్చావా? తెచ్చాను సర్. గుడ్. ఈ వివరాలు సేకరించడానికి చాలా కష్టపడి ఉంటావు కదా? అవును సర్. ఓ నిర్దోషికి శిక్ష పడకూడదని నా తపన తాపత్రయం. అతను దోషో నిర్దోషో నిర్ణయించాల్సింది చట్టం, మనం కాదు. నిజమే. కానీ సత్యనారాయణ గారు చాలా మంచి మనిషి. అలాంటి వ్యక్తి బ్యాంకు దోపిడీ చేయించారంటే నమ్మబుద్ధి కావడం లేదు సార్. శిల్ప, సత్యనారాయణ మంచి మనిషి కావచ్చు, కానీ ఇప్పుడు మారాడేమో నీకేం తెలుసు? బ్యాంకు దోపిడీ చేయించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఏమిటి శిల్ప, నేరస్తుని సపోర్ట్ చేస్తున్నావు? సారీ సార్, సత్యనారాయణ గారు నేరస్తులు కారు. అది నువ్వు చెప్తే సరిపోతుందా? సత్యనారాయణ నేరస్తుని చెప్పడానికి సాక్ష్యం ఉంది. తప్పు చేశాడు కాబట్టి అతను పరారీలో ఉన్నాడు. ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. బ్యాంక్ రాబరీ ఎందుకు కారణం కాకూడదు? ఈ కోణం నుంచి ఆలోచించు. ఆలోచించాను సార్. ఈ చిక్కుముడి విడిపోవాలంటే సత్యనారాయణ గారు రావాలి. పారిపోయిన మనిషి ఎలా వస్తాడు? ఎలాగైనా సత్యనారాయణ గారిని వెతికి పట్టుకుంటాను, న్యాయస్థానం ముందు నిలబెట్టి నిజమైన దోషుల్ని బంధిస్తాను. సారీ, నీకు అవకాశం లేదు. ఏమిటి సార్ మీరు అనేది? సత్యనారాయణ మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి సిన్సియర్ గా ఆ కేసు డీల్ చేయలేవు. సార్, డ్యూటీ విషయంలో నేను బంధుత్వాన్ని కూడా మర్చిపోతాను. నీ మీద ఆ నమ్మకం నాకు ఉండాలి కదా, అందుకే. అందుకే ఈ కేసు నువ్వు డీల్ చేయొద్దు, దీన్ని మరొకరికి అప్పగిస్తాను. సార్, ఇది చాలా అన్యాయం. నేను కూడా డ్యూటీలో చాలా సిన్సియర్, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా అనొద్దు. ఈ కేసు నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. రాత్రింబవళ్ళు కష్టపడి ఎఫ్ఐఆర్ రెడీ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేస్తే నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది సార్. ఏమీ వృధా కాదు. ఈ ఫైల్ ఆధారంగా సత్యనారాయణ్ని మేమే వెతికి పట్టుకుంటాం. యు కెన్ గో. అది కాదు సార్. ప్లీజ్. ఈ సీనియర్ చూడు ఎంత బాగా వచ్చిందో. అక్క, ఎందుకలా ఉన్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం, టెల్ మీ. ఏమీ లేదురా, కాసేపు విసిగించుకో. శిల్ప కూర్చో. జ్యోతి, ఇవన్నీ తీసే. ఏమిటి జ్యోతి, ఏమిటి ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలని చెప్పు. సత్యనారాయణ గారి కేసు ఎంతవరకు వచ్చింది? ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్టుంది. పైగా పులి మీద పుట్రలాగా మరో ప్రాబ్లం వచ్చి పడింది. మరో ప్రాబ్లమా? ఏమిటది? జ్యోతి, ఎంతో రిస్క్ తీసుకుని దొంగల గురించి నాకు ఇన్ఫామ్ చేసింది నువ్వు. వాళ్ళను కష్టపడి పట్టుకున్నది నేను. దొంగలు చెప్పింది నిజమో కాదో తెలుసుకునే ముందే సత్యనారాయణ గారి కేసు ఫైలు నా దగ్గర నుంచి వెనక్కి తీసేసుకున్నారు ఏసీపీ గారు. అదేమిటి, ఆ కేసు ఇప్పుడు నువ్వు టేకప్ చేయడం లేదా? లేదు, ఏసీపీ గారు మరొకరికి అప్పచెప్తానన్నారు. ఎందుకని? ఎందుకని అనేది 4 అక్షరాల ప్రశ్న, కానీ జవాబు నీ దగ్గర లేదా? ఉంటే చెప్పనా జ్యోతి. అది కాదు, సత్యనారాయణ గారు ఆ పని చేయలేదని అందరికీ తెలుసు. మరి ఆ కేసు ఎందుకు చేతులు మారింది? ఆ కేసు గురించి పరిపరి విధాలుగా ఎందుకు చర్చిస్తున్నారు? భూతద్దంలోంచి చూసి కొత్తగా చర్యలు చేపట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఏమిటి విషవలయం? విషయం తక్కువే గాని మొత్తం విషవలయంగానే ఉంది. నిజానికి మా ఏసీపీ గారు నిజాయితీ గల మనిషే. నేను ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. అలాంటిది చెప్పు శిల్ప. చెప్పడానికి ఏముంది జ్యోతి, ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించారో అర్థం కావడం లేదు. ఆయన మాటలో తీరులో చాలా మార్పు వచ్చింది. చెప్పండి. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మంచి చెడ్డలు లాభ నష్టాలు ఆలోచించుకుని నిర్ణయం చెప్పాల్సింది మీరు. లంచం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. లంచం ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు.
నేనిస్తానన్నది లంచం కాదు మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం మీరు అందంగా ఉండడమే కాదు అందంగా మాట్లాడుతున్నారు అందుకే మీరు చెప్పిన పని చేయాలనిపిస్తుంది చేస్తాను అలా అన్నారు బాగుంది తెలివైన వాళ్ళే తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు అలా అనొద్దు నన్ను ఒప్పించారు ఈ క్రెడిట్ మీదే చూడండి పంకజంతో పని అంటే పచ్చ కాగితాల పంటే మాకు కావాల్సిన పనులు మీరు చూడండి మీకు కావాల్సినవి మేము ఇస్తాం అక్క ప్రతాప్ ఈన ఏసిపి గారు నమస్తే సార్ నమస్తే మా తమ్ముడు మీరు ఫోన్ చేశాక శిల్ప దగ్గర సచ్చినారాయణ కేసు ఫైల్ తీసుకున్నాను నన్ను ప్రొసీడ్ అవ్వమంటారా శిల్ప దగ్గర నుంచి కేసు ఫైల్ తీసుకోమన్నది ఆ పని మిమ్మల్ని చేయమని కాదు కొంతకాలం కేసు కదలకూడదు ఆ ఫైల్ ఓపెన్ చేయకూడదు ఏమటగను చెప్పేది అదే నాకు అర్థం కావడం లేదు ఎవరైనా కేసు తొందరగా పూర్తి చేయమంటారు మీరేంటి ఫైలే కదలకూడదంటారు శిల్ప ఈ కేసు డీల్ చేస్తే ఎలాగోలా సత్యనారాయణని వెతికి పట్టుకుంటుంది నిజానిజాలు బయటికి లాగి అసలు నేరస్తుల్ని బంధిస్తుంది కాబట్టి నేను చెప్పినట్టు చేయండి ప్రతాప్ అక్క ఇది ఉంచండి థాంక్యూ వస్తాను మేడం అక్క ఆ బ్రీఫ్ కేసు లక్ష రూపాయలు ఉన్నాయి తెలుసు ఆ డబ్బు ఆయన కోసమే తెమ్మన్నాను అక్క నీ ప్లానింగ్ నాకేం అర్థం కావట్లేదు పంకజం అంత తొందరగా అర్థం కాదని నీకు చాలా సార్లు చెప్పాను సత్యనారాయణే బ్యాంక్ దోపిడీ చేయమన్నాడని రౌడీల చేత చెప్పించావు అందరికీ అతనే నేరస్తుడని అనుమానం కలిగించావు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు సత్యనారాయణ కేసు ఫైల్ కదలకుండా చేస్తున్నావు ఏమిటి నీ ఉద్దేశం ప్రతాప్ పరారీలో ఉన్న సత్యనారాయణ తిరిగి ఇంటికి రాకూడదు పోలీసులు అతన్ని వెతికి పట్టుకోకూడదు బ్యాంకు దోపిడీకి సత్యనారాయణే కారణం అనే నింద అతని మీద అలాగే ఉండాలి నిజం బయటికి రాకూడదు అంటే నీతిగా పనిచేసే వాళ్ళ నోరు నొక్కాలి అందుకే సత్యనారాయణ కేసు ఫైలు శిల్ప చేతిలోంచి ఏసీపీ దగ్గరకు మార్చాను అందువల్ల మనకేంటి లాభం శత్రువును సుఖంగా ఉండనివ్వకూడదు అప్పుడు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరిగ్గా ఆలోచించలేక తప్పులు చేస్తుంటారు అది వాళ్లకు మైనస్ అవుతుంది మనకు ప్లస్ అవుతుంది జ్యోతి బతుకంతా బాధపడుతూ ఉండాలంటే సత్యనారాయణ మీద పడిన నింద అలాగే ఉండాలి అందుకే ఏసీపీకి డబ్బిచ్చాను జ్యోతి బతుకి ఐపి పెట్టాను అక్క నువ్వు రాజకీయాల్లోకి వెడితే బాగా రాణిస్తావు అప్పుడు రాష్ట్రం అంతా నీదే ఇప్పుడు నేను చేస్తున్నది రాజకీయమేగా మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళాలా చదువుకోమంటే పేక ముక్కలు పెట్టుకుని శశాంత్ ఆడుకునేవా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే చదువులో సుఖం లేదని పేకట్లా సెటిల్ అయ్యారు వేలడంత లేవు నీకెంత తెలివి వేరే దారి లేదు ఏం చేస్తావో తెలివిగా ఉండాల్సిందే ఊర్ని ఇచ్చకాలకేం కానీ ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడు నువ్వు విజయ్ని రూట్లోకి తెచ్చుకొని తులసిని బయటకి గెంటి మాధవిని చీ కొట్టి ఆస్తి నీ చేతికొచ్చే వరకు నాకు చెప్పే గట్లా ఉంది అదేంట్రా అలా అంటావు మరి నన్ను ఇంకెలా అనమంటావు అంతవరకు నేను ఆగలేను కానీ నాకు అప్పుడప్పుడు ఆమ్యామ్య ఇస్తుండు ఇస్తూనే ఉన్నాను కదరా ఇచ్చేది సరిపోట్లేదు అంతకన్నా ఇవ్వడం కుదరదు చాలా మంచి మాట చెప్పావు వస్తా ఎక్కడికి బయటికి ఇంక నీ కొడుగ్గా నటించాల్సిన అవసరం లేదుగా నా దారిని చూసుకుంటాను వెళ్లే ముందు నీ సంగతి వీళ్ళందరికీ బుర్ర కథ చెప్పినట్టు చెప్తాను నీ వెళ్ళాక నీ బుర్ర రామకీర్తన పాడిస్తారు ఒరే ఒరే ఆగరా నా దగ్గర డబ్బు లేదంటే అర్థం చేసుకోవేంట్రా అదేం కుదరదు నాకు ఇప్పుడే కావాలి అందుకే చిన్నపిల్లలతో స్నేహం చేయకూడదు నేను కూడా అదే అనుకుంటున్నాను నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు సర్లే ఉండు ప్రయత్నిస్తాను ఈ బుద్ధి ముందే ఉంటే ఎంత బాగుండేది Thank you.
కష్టం అంటే ఇదే ఆటే కష్టపడకుండా తాళాలు ఇక్కడే ఉన్నాయి ఇంకో కట్ట నొక్కేస్తే మాత్రం ఏం తెలుస్తుంది ఇంకో కట్ట నొక్కేస్తే ఏం తెలుస్తుంది